కొండ్రపేట మండల ఎంపీపీ చంద్రయ్య ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండ్రపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ ఆధ్వర్యంలో అధికారులు కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వారు కలలుగన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీటీసీ నరసింహాచారి, మాజీ సెస్ డైరెక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కొండ్రపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సార్ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎంపీడీసీ సెస్ డైరెక్టర్ తిరుపతి గారు, మీతోటి మండల పరిషత్ ఎంపీడీఓ గారు పాల్గొనడం జరిగింది. జయశంకర్ సార్ ఆశయాలను ముందు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆయన అటువంటి కార్యక్రమాలు ఏమేమి ఎప్పుడు ఆలోచన చేసిందో ప్రభుత్వం అన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి. జయశంకర్ సార్ వర్ధంతిని కొండ్రపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమాన్ని 100% ప్రభావితం చేసి తెలంగాణ సాధన దిశగా ఎన్నో ఉద్యమాలల్లా అవమాన పాలై కూడా ఏ రోజు కూడా నేను ఎనకకి పోవద్దు అనే ఉద్దేశంతో తెలంగాణను తెలంగాణ సాధించే వరకు అంత అన్న అన్ని రాజకీయ నాయకులను అదే విధంగా ఉద్యమకారులను ఏకం చేసి మన తెలంగాణ సాధన దిశగా కొనసాగించినటువంటి జయశంకర్ సార్ గారికి జోహార్ జోహార్.